త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ పాన్ ఇండియా లెవెల్లో సినిమా. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చారు. ఎప్పటి నుంచో ఇంకో హీరో కోసం వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే కుటుంబం నుంచి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ హీరోగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు, కానీ ఎందుకో ఇది ఆలస్యం అవుతుంది. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీపై సినీ ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ దాదాపు ఖాయమే అంటున్నారు. అందుకు బాలకృష్ణ సర్వం సిద్ధం చేయగా డైనమిక్ డైరెక్టర్ కూడా ఖరారయ్యారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ హీరో కావడానికి పచ్చ జెండా ఊపారట. దీంతో బాలయ్య డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కి ఆ బాధ్యత అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ పూరి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్కి సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అదే లెవెల్లో గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. పూరి ఆల్రెడీ బాలయ్య బాబుతో పైసా వసూలు సినిమా చేసి బాలయ్యను కొత్తగా చూపించారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీనే పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారట. భారీ బడ్జెట్తో ఈ చిత్రం పలు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో.